వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలకు బాణీలు సమకూర్చి ప్రాచుర్యం కల్పించే బృహత్తర కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అక్కడ స్వరాలద్దుకున్న సంకీర్తనను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఆ సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచార్య గారు, రాగం ఖమాస్, గానం శ్వేత శ్రీయా మాధురి. శ్రీ వెంకటేశ్వరు కూడగ ఇందే సీందాకనే
జలజమును గిన చందంబాయ జలమూల బాసిన జలజాప్తుని చే జలజమును గిన చందంబాయ పరమాత్మ సాంద్రానందావబోధాత్మకుడిగా ప్రతిపాదన చేశారు మహర్షులందరూ కూడా. అంటే ఆనందము అనేటువంటిది ఎంతటి సాంద్రమో చెప్పలేము. అటువంటి పరమాత్మని అక్షరస్థం చేయటం అనేటువంటిది ఒక అన్నమాచార్యుల వారికే సాధ్యమైంది. ఔపనిషత్ రహస్యాలను నిజంగా ఈ పాటలో ఆయన ఏర్చి కూర్చి ఒక సమన్వయ సరస్వతిగా ఆయన భాషిస్తున్నాడు ఈ సంకీర్తనలో. ఇంతలో నిద్దరికిడ మాట్లాడగా అంతట వేణుల కాసాయ ఇంతలో నిద్దరికిడ మాట్లాడగా అంతట వేణుల కాసాయ ఇంతయు శ్రీ వెంకటేశ్వరు కూడగా ఇంతే సీందాక నేమే మాయ స్వరు కూడగా ఇంతే సీందాకనే మే మాయ ఓ వాటిని మధురాక్షరాలుగా సంకీర్తనలుగా ఈనాడు ఇక్కడ పాడినటువంటి ఆ పద కవిత్వపు హేళని నిజంగా ఆస్వాదించాను. చిన్నారులిరువురిని కూడా మనసారా శుభాభినందనలు అందిస్తున్నాను. జలమూల బాసిన జలజాప్తునిచే జలజమును గిలిన చందంబాయ శ్రీకృష్ణ లీలల సమగ్ర స్వరూపాన్ని దర్శించాలి అంటే అన్నమయ్య సంకీర్తనల్ని మనందరం విని తరించాలి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద వెలుగులోకి వచ్చిన ఈ సంకీర్తన వేదాంత సారాన్ని విశిష్టంగా వివరించింది. సాయి మధుకర్ గారు స్వరపరిచిన ఈ సంకీర్తన బహుళ ప్రజాదరణ కూడా పొందింది. రాగం సింధు భైరవి, గానం శ్రీకృష్ణ. జన్మము లేదు
పొందని భోగము లేదు, నెట్టన మాయల జిక్కినే దొల్లి, కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు, కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు, నట్ట నడుమనున్నది నా బ్రతుకు, నట్ట నడుమనున్నది నా బ్రతుకు. పుడివోని సంసారాననున్నారము, నట్ట నడుమాయనవులకు నా బ్రతుకు. చూడని విద్యలు లేవు, చొరని లోకము లేదు చూడని విద్యలు లేవు, నిరతి మాయల జిక్కి నేదల్లి, చొరని లోకము లేదు చూడని విద్యలు లేవు, నిరతి మాయల జిక్కి నేదల్లి, దరి చేరుట లేదు తగులు లేదు నానాడు, దరి చేరుట లేదు తగులు లేదు నానాడు, నరకమే కురిసేని నా బ్రతుకు, నరకమే కురిసేని నా బ్రతుకు. ఉడివోని సంసారాననున్నారము, నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు. కర్మము లేదు చెందని ఫలము లేదు, చేయని కర్మము లేదు చెందని ఫలము లేదు, నీ ఇచ్చ మాయల జిక్కి నేదల్లి, చేయని కర్మము లేదు చెందని ఫలము లేదు, నీ ఇచ్చ మాయల జిక్కి నేదల్లి. శ్రీ వెంకటేశ ఇట్టి నీవు నన్నేలగా, ఈయడ శ్రీ వెంకటేశ ఇట్టి నీవు నన్నేలగా, నా ఇచ్చ సఫలమాయ నా బ్రతుకు, నా ఇచ్చ సఫలమాయ నా బ్రతుకు. పుడివోని సంసారాననున్నారము, సంసారాననున్నారము, నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు. ఉడివోని సంసారాననున్నారము, నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు.
శ్రీకృష్ణ అద్భుతంగా గానం చేశావమ్మా. సింధు భైరవకి ప్రాణం పోసావు. పుట్టని జన్మము లేదు, పొందని భోగము లేదు, నెట్టన మాయల జిక్కినేదొల్లి, కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు, కొట్టగొనకెక్కలేదు కోరి మొదలను లేదు, నట్ట నడుమనున్నది నా బ్రతుకు, నట్ట నడుమనున్నది నా బ్రతుకు. మమ మాయ దురత్యయ అని చెప్పి నా మాయను ఈ లోకంలో ఏ జీవులు అధిగమించలేరు, నా శ్రీచరణాలను ఆశ్రయించిన నా ప్రపన్నులైన దాసులు తప్పించి అని చెప్పి స్వామివారే స్వయంగా తెలియజేశారు. కనుక ఈ మాయ వల్ల ఎన్ని జన్మాలు ఎత్తానయ్యా, ఇప్పటికైనా నాకు మోక్షాన్ని ఇవ్వని అన్నమయ్య, ఉడివోని సంసారం అంటే వదలనటువంటి ఈ సంసారం నుంచి నాకు విముక్తి కలిగించు అని ప్రార్థిస్తున్నాడు ఆర్తిగా. నిజంగా అన్నమయ్య జయంతి వేళ మనం చక్కగా భావన చేయాలి. అన్నమాచార్యుల వారు సంప్రదాయబద్ధంగా ఆదివన్ శఠగోప యతీంద్రుల వద్ద 16 సంవత్సరాలు విశిష్టాద్వైత వేదాంత అధ్యయనం చేశారు. ఈ లోకం అంతా కనిపించేది అంతా మాయే మాయా అంటే విశిష్టాద్వైతం ఒప్పుకోదు. నువ్వు పుడుతున్నావు, చనిపోతున్నావు, మధ్యలో కొన్ని కర్మలను చూస్తున్నావు, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావు, ఇన్ని చేసి ఏమీ లేదు, అంతా భ్రాంతి, ఇదంతా ఇంద్రియజనిత వికారము అంటే ఎలా నమ్ముతాం? ఇప్పుడు మాయవాడు ఉంటాడు, ఒక 2-3 బంతులు పట్టుకుని ఒక 6, 7, 10 ఉన్నట్టుగా చూపిస్తాడు. అది ఐంద్రజాలికి నాట. కానీ ఇది ఏమిటంటే ఇది మాయ, అంటే అనుభవంలోకి వచ్చేటువంటి కర్మల మూట. కాబట్టి ఈ సంసారంలో ఇంకా సుఖం ఉందని చెప్పి దీన్ని కట్టేయవద్దు, దీని నుంచి నాకు ఒక విముక్తి అనేటువంటిది ప్రసాదించు అని చెప్పి ఆ విశిష్టాద్వైత తత్వ మార్గంలో ఆయన ఆశ్రయించినటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో అది ఏ అన్నమయ్య జయంతిలో మనందరికీ విజయపథం కావాలని చెప్పి మనం ఆకాంక్షిద్దాం. ఓం నమో వెంకటేశ. ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికగా ఈ సంకీర్తన మధుకర్ గారి స్వరకల్పనలో ఇక్కడే ఈ వేదిక మీదే సొబగు లద్దుకొని మీ అందరికీ చేరువైంది. ఇవాళ శ్రీకృష్ణ ఇంత అద్భుతంగా గానం చేస్తుంటే ఇది మా వేదిక మీద నుంచి వచ్చిన సంకీర్తన అని ఎంతో గర్వంతో మేము అందరం పొంగిపోయాం. ధన్యవాదాలు శ్రీకృష్ణ. ఈయడ శ్రీ వెంకటేశ ఇట్టి నీవు నన్నేలగా, ఈయడ శ్రీ వెంకటేశ ఇట్టి నీవు నన్నేలగా, నా ఇచ్చ సఫలమాయ నా ప్రతుకు, నా ఇచ్చ సఫలమాయ నా ప్రతుకు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా చాలామందికి చేరువైంది. మరొకసారి ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక కీర్తనని నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కదిలి నృసింహుడు కంభమున వెడలి విడితముగా సేవించరు మునులు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్ కడు ఆనందకరము. మరుగవో 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 మనసాహరి నామమే కడు ఆనందకరము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కర
కలిగే వెంకటేశు మంత్రము. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట, సందికాడ పుట్టినట్టి ఛాయల పంట, ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. ఎదురు లేక చెరింతురెట్టైన శ్రీ వైష్ణవులు మరించి నేనొగునకు మట్టు మేర ఉన్నదా. ఎదురు లేక చెరింతురెట్టైన శ్రీ వైష్ణవులు మరించి నేనొగునకు మట్టు మేర ఉన్నదా. ఎదురు లేక చెరింతురెట్టైన శ్రీ వైష్ణవులు.